పట్టుబదులని విక్రమార్కుల్లా పాలనలో జగన్ ముందుకు వెళుతున్నారని అన్నారు ఎంపీ నందిగం సురేష్. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు చాలా మంది టీడీపీ నేతలు అవహేళన చేశారని, అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు అన్న, ఇప్పుడు మేనమామ, భవిష్యత్తులో సీఎం తాత అని కూడా జగన్ ను ప్రజలు పిలుస్తారని నందిగం సురేష్ అన్నారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ జగన్ సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. మేము 30 సంవత్సరాలు నాకు అప్పుడు పార్టీ జెండా మోస్తా ఉన్న సందర్భాల్లో చాలామంది టీడీపీ నాయకులు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ జెండా ఎప్పుడు ఎగరాలి, మీ నాయకుడు ఎప్పుడు సీఎం అవ్వాలని మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పట్టు విడవకుండా అనుకున్న లక్ష్యం వైపు అడుగులేసి కష్టాలైనా నష్టాలైనా భరించుకుంటూ చెక్కు చెదరని చిరునవ్వుతో ఎదరకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రానికి దిక్చూసిగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, యంగెస్ట్గా, అలాగనే దేశాన్ని మొత్తానికి ఆదర్శంగా నిలిచి సీఎం అంటే ఎలానే ఉండాలని చెప్పి అనుకున్న సందర్భాల్లో ఎప్పుడో కూడా సీఎం గారిని సీఎం గారు లేకపోతే అన్న అని మాట్లాడతారు. కానీ జగన్ అన్న మాత్రం అన్న, మేనమామ, రేపు భవిష్యత్తులో తాత వరకు ఆయనే సీఎంగా ఉంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి నాయకులు మనకు దొరకటం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ మరి మనకు ఆ పార్టీ జెండా దొరకడం చాలా సంతోషకరం. ఆ జెండాను పట్టుకున్నప్పుడల్లా మనకు ఈ తెలియని ఫీలింగ్ ఏదో ఉంటుంది. ఖచ్చితంగా నేను ప్రతి పాదయాత్ర కానీ ఏదైనా మీటింగ్లో కానీ జెండా పట్టుకోవడానికి ఏం మాత్రం భయపడను. ఎంపీని అయినప్పటికీ కూడా, ఎంపీ అంటే కార్యకర్తను ఎంపీని చేశారు. ఒకవేళ నేను ఎంపీని కాకపోతే నేను కూడా కార్యకర్తగానే నిలవండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏం చేయగలరు అనేది ఒక రకంగా చెప్పాలంటే నేను, అలాగనే రాష్ట్ర పాలన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప వేరే వ్యక్తిని ఊహించుకునే ఉద్దేశం రాష్ట్ర ప్రజలది. అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా అవకాశాలు లేకుండా పాలన కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మీరు అందరు చూస్తారు మనం ఏ నాయకుడిని ఎన్నుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ నాయకుడిగా కాకుండా ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఆయన.